తీసుకోవాలి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూ వెల్కమ్ బ్యాక్. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పల్లె పండుగ అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. 40 లక్షల అంచనాతో సీసీ రోడ్డుని శంకుస్థాపన చేశారు. అనంతరం అల్లూరు గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో 25 శాఖల అధికారులు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుండి పలు వినతులను స్వీకరించారు. వీటన్నిటినీ త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసం వారి సమస్యలను తెలుసుకుని వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారని తెలిపారు. దీపావళి కానుక సందర్భంగా సూపర్ 6 పథకంలో భాగంగా ఉచిత బస్సు సర్వీసును ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ప్రజలకు చేరువగా ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఈ ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ప్రతి మండలంలో కూడా వారంలో ఒక రోజు కేటాయించాలని చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గత వారం అయితే టిచ్చర్ల ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ వారం వచ్చేసి వీరపాడు మండలంలో అల్లూరు గ్రామంలో నిర్వహిస్తున్నారు. చాలా చక్కటి స్పందన వచ్చింది. ముఖ్యంగా ప్రజల పెన్షన్స్ గురించి, ఇళ్ల స్థలాల గురించి, డ్రైనేజ్ రోడ్లు, మౌలిక సదుపాయాల గురించి చూడటం జరిగింది. తప్పకుండా మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం ప్రజలకి ఆ సమస్య పరిష్కారం చేయాలని.